श्री महागणपतये नमः। धर्ममूलम श्रोतलंदरिकी सादर स्वागतम। प्रकृति व्यवसायम పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం మరియు సేంద్రియ వ్యవసాయం, సేంద్రియ పశుపోషణ విధానం అనే విషయాల గురించి ఈరోజు ప్రస్తుతం అందుబాటులో ఉన్నటువంటి సాంకేతిక మేరకు విషయాన్ని మీ ముందు ఉంచదలుచుకున్నాను. ఆపరేషన్ ఫ్లడ్ వన్, ఆపరేషన్ ఫ్లడ్ టూ పథకాల ద్వారా 1970 దశకంలో భారత ప్రభుత్వం వారు విదేశీ స్థావరాల నుంచి మనవారు మన దేశంలో ఉన్న ప్రజానీకానికి యావన్మంది కూడా ఆహార సమృద్ధి, పోషక సమృద్ధి గల ఆహారాన్ని అందించేందుకు ఎన్నో విధాలుగా వ్యవసాయ సంబంధిత మరియు పశుగణ సంబంధిత పదార్థాలను దిగుమతి చేసుకున్నారు. ఆ తదుపరి ఎంతో విలువైన విదేశీ పశుగణాన్ని కూడా దిగుమతి చేసుకున్నారు. సదరు పశుగణం ద్వారా కృత్రిమ గర్భోత్పత్తి విధానాన్ని అవలంబించి ఈనాడు మన దేశీయ గోజాతులతో విదేశీయ వృషభరాశులను కలిపి సంకరజాతి గోగణాన్ని అధికంగా ఉత్పత్తి చేశాం. తద్వారా అధిక పాల దిగుబడిని పెంపొందింపజేశాం. ఆ పాల ద్వారా పాల సమృద్ధిని పొందాము. ప్రపంచం మొత్తము పాల దిగుబడిలో అగ్రపీఠాన్ని పొందాము. దాదాపుగా ప్రపంచమంతా ఉత్పత్తి అయ్యే పాల ఉత్పత్తిలో మన భారతదేశము దాదాపుగా 188 మిలియన్ మెట్రిక్ టన్ల పాల ఉత్పత్తిని సాధిస్తోంది. ఇదంతా కూడా కృత్రిమ గర్భధారణ విధానం ద్వారా, సాంద్ర పశుగణాభివృద్ధి పథకాల ద్వారా జరిగింది. ప్రపంచం మొత్తం మీద ఉండే పశుగణాల్లో దాదాపుగా భారతదేశంలోనే అధిక శాతం ఉన్నాయని మన గణాంకాలు పేర్కొంటూ ఉన్నాయి. ప్రపంచం మీద ఉన్న పశుగణంలో 12.5% గోజాతి బాగా ఆక్రమించింది. అంతటి సమున్నత స్థితిలో గోజాతి ఉంది అనుకుంటున్నాం. ప్రతి సంవత్సరం కూడా 6.5% వృద్ధితో పాల ఉత్పత్తి కొనసాగుతూ ఉంది అని తెలుస్తుంది. అయితే ఇక్కడ పాడి పంట అన్నవి ఒకదానికొకటి అవినాభావ స్వరూపాలుగా, సోదరులుగా లేదు సోదరీమణులుగాను అనన్య స్వరూపంగా ఉంటూ ఒకదానిదొకటి పరస్పరం విడిపోలేని బంధాన్ని పొందున్నాయి. పాడి ద్వారా పంట, పంట ద్వారా పాడి కొనసాగుతున్నాయి. వ్యవసాయంలో వచ్చినటువంటి సాంద్రీకరణ పద్ధతుల ద్వారా కూడా ఎన్నో విదేశీ వంగడాలను తీసుకువచ్చి సంకరము చేసి అధిక ఉత్పత్తిని సాధించగలిగాము. తద్వారా ఆహార సమృద్ధిని సాధించాం. అయితే పోషక పదార్థాల సమృద్ధి మాత్రం లభించడం లేదు. ఆంగ్లంలో పేర్కొనాలి అంటే దేర్ ఇస్ ఏ ఫుడ్ సెక్యూరిటీ బట్ నో న్యూట్రిషనల్ సెక్యూరిటీ అంటారు. ఆహార వృద్ధి ఉంది, ఆహార సమృద్ధి ఉంది, కానీ పోషక విలువలు కలిగినటువంటి ఆహార సమృద్ధి మాత్రం ఇంకా పూర్తి స్థాయిలో రాలేదు అన్నది ఇక్కడ అవగతం చేసుకోవాల్సిన విషయం. అయితే ప్రకృతి వ్యవసాయానికి మనం మాట్లాడుకునే విషయానికి సంబంధం ఏమిటి అనే దానిపై ఆలోచించినట్లయితే, విదేశీ వంగడాల వల్ల అధిక
ఫలసాయం పొందడం మాత్రమే కాకుండా ఎన్నో శిలీంధ్రములు, చీడపీడలు, వ్యాధికారక సూక్ష్మ క్రిములను కూడా మనం దిగుమతి చేసుకున్నట్లుగా శాస్త్రవేత్తలు గుర్తించారు. అందుచేతనే అధిక వృద్ధి కలిగినటువంటి ఫలసాయాన్ని వ్యవసాయం ద్వారా తక్కువ క్షేత్రంలో పొందుతున్నప్పటికీ కూడా సదరు పంటకు ప్రకృతిలో లభించేటువంటి వివిధ క్రిములు, కీటకాల ద్వారా వచ్చేటువంటి వ్యాధులను తట్టుకోగలిగినటువంటి దారుణ్యత లేదు, దారుణ్యత లోపించింది. మరో రకంగా చెప్పుకోవాలంటే వ్యాధిని తట్టుకోగలటువంటి ఇన్బిల్ట్ మెకానిజం, స్వయం స్వతహాగా మొక్కలో ఉన్న జన్యుపరమైన శక్తి కొరవడింది, లోపించింది. తద్వారా అధిక ఫలసాయం లభిస్తుందే కానీ ఆ మొక్కలను చీడపీడల నుండి కాపాడడానికి ఎంత ఫలసాయం వచ్చినప్పటికీ కూడా నిరంతరము ఫలసాయం రక్షించుకోవాలన్న తపనతో వ్యవసాయదారులు, కృషివలులు, రైతాంగం అంతా కూడా కొత్త కొత్త మందులను, చీడపీడల నివారిణి రసాయనాలను పంటలపై విరివిగా వినియోగిస్తున్నారు. సదరు క్రిమి సంహారక మందులు, రసాయనాలు మరియు వ్యాధిగ్రస్త క్రిముల యొక్క అవశేషాలు ఈ పంటలపై నిలువ ఉంచడం వల్ల సదరు ఆహారాన్ని మానవుడు స్వీకరించడం వల్ల మానవుని యొక్క ఆరోగ్య వ్యవస్థ కూడా చిన్నాభిన్నమైంది, కుంటుపడింది, రుగ్మతల పాలైపోయింది, వ్యాధిగ్రస్తమైంది. అనగా మానవునిలో వ్యాధి నిరోధక శక్తి సన్నగిల్లింది, కునారెల్లింది, వ్యాధులు ప్రబలమయ్యాయి. సదరు వ్యక్తి యొక్క ఆరోగ్యం క్షీణించడం చేత పనిచేసే పాటవము, ప్రతిభ తగ్గిపోతూ ఉంది. ఉత్పాదకతో కూడినటువంటి పని చేసేందుకు సామర్థ్యం తగ్గిపోవడం చేత అతను క్రమేణా తన యొక్క జీవనోపాధిని కోల్పోతున్నాడు, జీవనోపాధికి దూరం అవుతున్నాడు. ఆరోగ్య సంరక్షణార్థము పశు వైద్యశాలల వైపు నడుస్తున్నాడు. పశుగణాన్నేమో పశు వైద్యశాలకు, తనేమో వైద్యశాలకు వెళ్తూ ఉన్నాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, భగవంతుడు లేదా ప్రకృతి మహాశక్తి స్వరూపం. ఆ శక్తి భూమి మీద మొదట పంచభూతాలను ఏర్పరిచింది అన్నారు. పృథ్వీ ఆపహ తేజ వాయు ఆకాశ, పృథ్వీ ఆపోలను తేజ అన్నారు. నింగి, నేల, నీరు, నిప్పు, గాలి పంచభూతములు. భూమి మనకు నివాస కేంద్రము, ఆకాశము రక్షక కవచము, గాలి ప్రాణవాయువు, నీరు జీవనాధారము, తేజస్సు ఓజస్సు అగ్ని సకల పదార్థాలను దహింపజేస్తుంది. అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహమాశ్రిత అన్నట్టుగా ప్రతి ఒక్క విషయాన్ని, ప్రతి ఒక్క పదార్థాన్ని పచనం చేస్తుంది, శక్తిగా మారుస్తుంది. ఈ పంచభూతాలను వినియోగించుకొని క్రమ పద్ధతిలో ఒక నియమిత జీవనాన్ని సాగించవలసిందిగా ప్రకృతి సూత్రావళి మనకు బోధిస్తూ ఉంటే మానవుని యొక్క ఆలోచన సరళిలో కానీ, ప్రవర్తనలో కానీ, లేదా జీవన విధానంలో కానీ చోటు చేసుకున్నటువంటి వైవిధ్యభరితమైన ఎన్నో ఎన్నెన్నో రూపాల వలన, మార్పుల వలన మనం ప్రకృతికి భిన్నంగా నడుస్తున్నామన్నది ఇటీవల కాలంలో వాస్తవమని మీ ముందుంచుతున్నాను. ఈ వాస్తవ పరిస్థితుల వల్ల
ప్రకృతిలో సమతుల్యత ఈక్విలిబ్రియం అంటాం, సమతాస్థితి కొరవడింది, నశించిపోతూ ఉంది. ఎప్పుడైతే ప్రకృతిలో ఉన్నటువంటి మానవునితో సహజీవులుగా ఉన్నటువంటి పశుగణం కావచ్చు, వృక్షజాతులు కావచ్చు, కిమి కీటకాదులు కావచ్చు, వన్యప్రాణులు కావచ్చు, జలచరములు కావచ్చు, లేదా అటవీ సంపద కావచ్చు, అన్నీ కూడా ప్రకృతి రూపంగా పూజింపబడుతున్నాయి, ఆరాధింపబడుతూ ఉన్నాయి. అందుకేనేమో మన పెద్దలు ప్రకృతిలో సమతుల్యత పాటించాలని, మనందరం కూడా ప్రకృతిని ఏనాడు కూడా విడరాదని, ప్రకృతిని గౌరవించాలని ఉద్దేశంతోనే పుట్టకు నమస్కరిస్తాం, గుట్టకు నమస్కరిస్తాం, చెట్టుకు నమస్కరిస్తాం, పట్టు తేనెకు నమస్కరిస్తాం, గ్రామ సింహానికి నమస్కరిస్తాం, సింహానికి నమస్కరిస్తాం, గోవుకు నమస్కరిస్తాం, గజరాజుకు నమస్కరిస్తాం. ఈ నమస్కరించడం వల్ల మనకు సదరు సహజీవుల పట్ల ఉన్నటువంటి సంస్కార ఆరాధనాపూర్వక అభిమాన ప్రతీకగా ఉంటుంది ఈ నమస్కారం. ఎప్పుడైతే లివ్ అండ్ లెట్ లివ్, బ్రతకాలి ఇతరులను బ్రతికించాలి అనే నానుడి మనం గౌరవిస్తామో ప్రకృతి సమతుల్యతతో ఉంటుంది. ప్రకృతి సమతుల్యతను మనం ఎప్పుడైతే మన స్వార్థతత్వ కుంచిత మనస్తత్వంతో మన ఆలోచన పదానికి అనుగుణంగా ప్రకృతిని అక్రమ రీతిలో మనం వినియోగం మొదలు పెడతాము, ప్రకృతి కోపిస్తుంది. కృతి అనగా ఒక రూపం, ఒక స్వరూపము, ప్రాకృతి మంచి స్వరూపంగా ఉంది. భగవంతుడు పంచభూతాలతో పాటు ఎన్నో మానవునికి జీవులకు ఉపయుక్తమైన పదార్థాలను భూమిపై ఏర్పాటు చేసి మీరందరూ సహజీవనం చేయండి, కలిసి జీవించండి అని పేర్కొనగా మానవుడు స్వార్థపర తత్వంతో నేను నాది అనే నియంతృత్వ పోకడలతో ఈనాడు ప్రకృతిని హింసిస్తున్నాడు, ప్రకృతిని అతిక్రమిస్తున్నాడు. ఈ అతిక్రమణ వల్ల ప్రకృతిలో కోపము ప్రకోపించింది, అధికమైంది, తద్వారా ప్రకృతి వికృతిగా మారింది. ఈ ఉపోద్ఘాతాన్ని ఆధారం చేసుకొని మనం ఆలోచిస్తే మన పూర్వీకులు, అంతకు ముందున్నటువంటి మహాపూర్వీకులు ఎందరెందరో కూడా ప్రకృతిని ఆరాధించి ప్రకృతి ద్వారా లభ్యమైనటువంటి పత్రం, పుష్పం, ఫలం, తోయం అనేటువంటి విధానాల్లో ఏ వస్తువు లభించినా ఆ కాలానికి అనుగుణంగా ఉన్నదిగా భావించి గౌరవించి వాటిని స్వీకరించారు. అందుకే సుదీర్ఘ కాలం పాటు రుగ్మతలు లేకుండా చక్కగా జీవనాన్ని సాగించారు. జీవితంలో నవరసాలను, షడ్రుచులను అనుభవించారు, తద్వారా జీవన సాఫల్యాన్ని, పూర్ణత్వాన్ని పొందారు. ఈనాడు పుట్టినటువంటి నవజాత శిశువు మొదలుకొని ముదుసలి వరకు, తల్లి గర్భంలో ఉన్నటువంటి పిండం మొదలుకొని కడుపులో ఉన్న గర్భస్థ అండం వరకు కూడా ఎన్నెన్నో వ్యాధి నివారణ మందులను వాడవలసి వస్తుంది. ఇటీవలి కాలంలో గత దశాబ్దం పైబడి మనం ఒక్కసారి మన చుట్టూ ఉన్న విషయాలను పరిశీలిస్తే, పునఃసమీక్షిస్తే, సింహావలోకనం గమనించినట్లయితే మానవ వైద్యశాలలు విపరీతంగా పెరిగిపోయాయి, రుగ్మతలు అధికమయ్యాయి, వ్యాధిగ్రస్తులు ఎక్కువయ్యారు. వ్యాధి నివారణార్థము, వ్యాధి నుంచి రక్షణార్థము అధిక మోతాదులో ధనాన్ని వ్యయము చేయవలసినటువంటి తరుణాన్ని గమనిస్తూ ఉన్నాం. మానవులకే కాదు, పశుగణానికి కూడా, గోమాతలకు, గేదెలకు, గొర్రెలకు, మేకలకు, కోళ్లకు, కుక్కలకు, ఇతరతర గుర్రాలకు, ఏనుగులకు అన్నిటికి కూడా కలుషితమైన పదార్థాలనే ఆహారంగా,
మేపుగా జీవన రక్షక పదార్థాలుగా ఇవ్వవలసిన స్థితి ఏర్పడింది. కలుషితము లేని పదార్థం ఏదైనా భూమి మీద ఉన్నదా అని ఆలోచిస్తే, ఒకప్పుడు కన్నీళ్ళు కన్నతల్లి పాలు అనేవారు. ఈనాడు కన్నీళ్ళు కన్నతల్లి పాలు కూడా కలుషితమే, ఎందుకంటే తీసుకునే ఆహారం కలుషితం కాబట్టి అంటున్నారు. కలుషితము కాని పదార్థము భూమి మీద లభించడం మహా కష్టము, దుర్లభమైన సమయమిది. ఇందుచేత మానవుడు ఆరోగ్యాన్ని కోల్పోతున్నాడు, అధిక వ్యయాన్ని నష్టంగా భరిస్తూ ఉన్నాడు. ఆంగ్లంలో ఒక నానుడి ఉంది, ద ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద లైఫ్ ద మ్యాన్ రన్స్ ఫర్ వెల్త్ ఇగ్నోరింగ్ హెల్త్, లేటర్ ఆన్ హీ వేస్ట్ ది వెల్త్ ఇన్ పర్స్యూట్ ఆఫ్ ది హెల్త్ అన్నారు. జీవిత ప్రథమార్థంలో ఆర్జనార్థము తన జీవితాన్ని పణంగా పెడతాడు, ఉత్తరార్థంలో ఆరోగ్య సంరక్షణార్థము ఆర్జించిన విత్తాన్ని వ్యయం చేస్తాడు అన్నారు. అది ఈనాడు బాగా బాగా కనిపిస్తూ ఉంది. ఇదంతా దేనికంటే ప్రకృతి నియమిత సూత్రావళిని మానవుడు అధిగమించడము, అతిక్రమించడము, దుర్వినియోగం చేయడము అన్నది ప్రకృతి వ్యవసాయంలో ముందుగా తెలుసుకొనవలసినటువంటి ప్రాథమిక సూత్రం. అదేవిధంగా పూర్వీకులు వ్యవసాయం చేస్తున్నప్పుడు ఆనాడు పశుగణాన్ని అధికంగా పెంచేవారు, పోషించేవారు, పశువులను పాలకన్నా కూడా ఒక సంపదగా భావించి ఆ పశువుల నుంచి లభించిన పేడను పొలానికి వినియోగించి తద్వారా వ్యాధి రహిత పదార్థాలను ఉత్పత్తి చేసి వారి జీవనాన్ని మనుగడ సాగించారు. ఈరోజు పశుగణము లేదు, ఉన్న ఉత్పత్తి లేదు, కొద్దిగా ఉన్న అందుబాటులోనూ లేదు. మారుతున్న కాలానికి అనుగుణంగా మానవ జీవితంలో సంభవించిన మార్పులను బేరీజు వేసుకుంటే ఈరోజు ఒక ఎకరాలో ఒక పంట పండించాలన్నా కూడా ఎంతో వ్యయం చేయవలసినటువంటి స్థితి లభిస్తుంది. ఎంతో ధనాన్ని వ్యయం చేయాలి. ఎందుకు వ్యయం చేయవలసి వచ్చిందయ్యా అంటే, విదేశీ వంగడాలను దిగుమతి చేసుకోవడం వల్ల, ఆధునికీకరణ, ప్రైవేటీకరణ, విస్తరణీకరణ అనే విధానాల ద్వారా, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, లిబరలైజేషన్ విధానాల ద్వారా ఎన్నో విదేశీ వంగడాలను, మౌలిక వనరులను తీసుకురావడం జరిగింది. అవన్నీ సామాన్యుడికి అందుబాటులో లేవు, వాటిని కొనుక్కోవలసి వచ్చినా అధికంగా సొమ్ము చెల్లించాలి, వ్యయం చేయాలి. అందుచేత రైతులు చాలా అధికంగా నిస్పృహ, నిరాశ, నిస్సత్తులకు లోనవుతూ ఉన్నారు. అంతేకాకుండా సకాలంలో ధనం లభించకపోవడం చేత పెట్టిన పెట్టుబడి అది వృధాగా పోతూ ఉంది. అంతేకాకుండా ధన అవసరాల నిమిత్తము రుణగ్రహీతలుగా మారిపోతున్నారు. ఈ రుణగ్రహీతలందరూ కూడా సదరు అప్పును తీర్చే మార్గం లేక ఎంతోమంది ఆత్మహత్యలు కూడా చేసుకున్న సందర్భాలను గమనిస్తూ ఉంటాం. అందుచేత అప్పు చాలా భయంకరమైన వ్యవస్థగా మారిపోయింది. ఎంతో సిరి సంపదలతో తొలతూగే ఒకనాటి గ్రామీణ వాతావరణం పిల్లలతోనూ, అటు పాడితోనూ, పంటతోనూ కనకలలాడిన గృహాలు ఇప్పుడు అనారోగ్యంతో కునారిల్లుతూ ఉన్నాయి. ఇవన్నీ గమనించి మనము ఆచరించినటువంటి విదేశీ శాస్త్రీయ పోకడలు మన జీవనానికి
చాలా సంకటాన్ని కలుగజేశాయని చాలామంది శాస్త్రవేత్తల్లో కొద్దిపాటి పరిణతితో వారు పునరాలోచన చేసి పునఃసమీక్ష చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా తిరిగి మనం ప్రకృతి వ్యవసాయానికి వెళ్తే మంచిది, పెట్టుబడి తక్కువగా చేసుకోవచ్చు అని వారందరూ కూడా చాలా ఆనందాన్ని పొందుతూ అప్పుడు చేశారు. అయ్యా, పెట్టుబడి లేని వ్యవసాయం మనం చేద్దాము అన్నారు. పెట్టుబడి లేకుండా వ్యవసాయం ఎలా చేస్తారనేది గమనించాలి. అసలు పెట్టుబడి లేకుండా వ్యవసాయం కానే కాదు, పేర్లో ఉంది, వ్యయముతో కూడిన ఫలసాయం వ్యవసాయము అని. వ్యయముతో కూడింది ఖర్చు, పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయంలో పెట్టుబడి లేదు అనుకోకండి, పెట్టుబడి ఉంది. పెట్టుబడి కనీస స్థాయికి తగ్గించారు, అతి తక్కువ స్థాయిలో పెట్టుబడి ఉంటుంది. అందుచేత ప్రకృతి వ్యవసాయం చాలా మంచిది, ఆత్మహత్యలు నివారిస్తుంది అని పెద్దలు పేర్కొన్నారు. దీని ద్వారా ఏమవుతుంది, ప్రజలందరూ కూడా ముఖ్యంగా రైతాంగము ప్రభుత్వం వారు ఇచ్చేటువంటి బ్యాంకులు ఇచ్చే లోన్ల మీద ఆధారపడే అవసరం లేదు, ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించుకోవచ్చు, నిరాశ నిస్సత్తులను పోగొట్టుకోవచ్చు, ఈ యొక్క రుణగ్రహీతల అనేటువంటి విష వలయా నుంచి బయటపడే అవకాశం ఎంతైనా ఉంది. ముఖ్యంగా పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయంలో అప్పు చేసే పని లేదు, ఖర్చు చేసే వ్యయం కూడా చాలా తక్కువ. అందుచేత ప్రకృతి వ్యవసాయం లేదా సహజ వ్యవసాయం అన్నారు. నేచర్, ప్రకృతి, ప్రకృతికి అనుకూలంగా, ప్రకృతికి అణుకువగా, ప్రకృతితో మమైకంగా కలిసిపోయే విధంగా సన్నిహితంగా చేసే వ్యవసాయం కాబట్టి ప్రకృతి వ్యవసాయం అన్నారు. ప్రకృతిలో ఎవరు ఎలాంటి మందులు వాడరు, ప్రత్యేక శ్రద్ధ కనపరచరు, అందుచేత ప్రకృతి వ్యవసాయంగా దీని పేరు పెట్టారు. ఈ ప్రకృతి వ్యవసాయంలో ఇది ఒక సమగ్ర వ్యవసాయం, ఒక పవిత్రమైన భావనతో కూడుకున్నది. ఇందులో పెట్టుబడి ఏమీ లేదు, ఖర్చును తగ్గిస్తూ ఉన్నారు. అంతేకాకుండా మొక్క పెరుగుదలకు ఎదుగుదలకు కావలసినటువంటి అన్ని పదార్థాలు కూడా మొక్క యొక్క మూల రూపంలో, అంటే మొక్క యొక్క వేర్ల వద్దనే ప్రకృతి నుండే ఏర్పాటు చేయడం జరుగుతుంది అన్నది గమనించారు. ఇందుచేత ఏమన్నా అంటే, మనం బయట నుంచి ఎలాంటి ఎరువులు కానీ చీడపీడ నివారణ మందులు కానీ ఇవ్వవలసిన అవసరం లేదు కాబట్టి పెట్టుబడి దాదాపుగా శూన్యమవుతుంది కాబట్టి జీరో బడ్జెట్ అన్నారు, పెట్టుబడి అవసరం లేదు అన్నారు. సహజ వ్యవసాయంగా దీన్ని పోల్చడం జరిగింది. ఎందుకంటే ఈ సహజ వ్యవసాయంలో మొక్క ఎదుగుదలకు కావలసినటువంటి ఫాస్ఫేటు, పొటాషు, జింకు, కాల్షియం ఇవన్నీ కూడా మొక్క పీల్చుకునే రూపంలోనే, మొక్కకు అందుబాటు అయ్యే రూపంలోనే ప్రకృతి పరంగా అందుబాటులో ఉన్నాయి. ఈ పెట్టుబడి లేని వ్యవసాయం ద్వారా ఏమేమి ప్రయోజనాలు ఉన్నాయా అంటే, దీని ద్వారా సస్టైనబిలిటీ అన్నారు, అంటే జీవితానికి ఎలాంటి డోకా లేదు, నిర్భయంగా నిర్భీతిగా ఎలాంటి నిస్సంకోచంగా కూడా మన జీవన విధానానికి లోటు లేని స్థాయి లభిస్తుంది, అంటే మన్నిక పొందుతాం, చక్కగా ఉండవచ్చు, పెట్టుబడులు లేవు. అంతేకాకుండా ఈ ప్రకృతి వ్యవసాయానికి ఇందనకు అనుకున్నాం పాడి పంట అని, ఈ పంటకు పాడి అవసరం, పాడి అంటే పశువులు అవసరం. ఏ పశువులు అయ్యా అంటే మూపురము ఉన్నటువంటి, ఇక్కడ మనం పశువైద్య విభాగం ద్వారా మనం గోవుల దగ్గరికి వచ్చాం. ఇప్పుడు మూపురము కలిగి ఉన్నటువంటి స్వదేశీ గోవుల యొక్క పేడ మూత్రాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా ఒకరోజు లభించేటువంటి మూత్రము మరియు పేడ ద్వారా ఒక ఎకరా సుభిక్షంగా ఒక నెల రోజుల పాటు
పరిరక్షింపబడుతుంది అన్నారు. మరో మాటలో మనం సులువుగా అర్థం చేసుకోవాలి అంటే, ఒక మూపురం ఉన్న గోవు ద్వారా ఒక రోజుకు లభించేటువంటి పేడ మూత్రాన్ని మనం బాగా వినియోగించుకున్నట్లయితే ఒక ఎకరా పంటను, ఒక ఎకరాలో ఉండే పంటను ఒక నెల రోజుల పాటు పరిరక్షించవచ్చు. నెల తర్వాత తిరిగి మరొక రోజు ఇదే మూత్రాన్ని, పేడను వినియోగించి వాడతాం. అంటే నెలకు 30 రోజులు అయినట్టు అవుతే 30 ఎకరాలను సాగు చేసుకోవచ్చు. అదే విషయాన్ని పాలేకర్ గారు మహా గొప్పైనటువంటి భావనతో బహుళ ప్రాచుర్యం తీసుకువచ్చారు. పెట్టుబడి లేనటువంటి ప్రకృతి వ్యవసాయం, జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్లో ఒక స్వదేశీ గోవును వినియోగించుకొని మనము 30 ఎకరాలు వ్యవసాయం చేయవచ్చు అని నిర్ధారించారు. దీనిని అంతర్జాతీయ సాంకేతిక సదస్సుల్లోనూ, సమాలోచనల్లోనూ, వివిధ వేదికలపైన ఉపన్యాసాలందు అతను ఆచరణాత్మకంగా ఏ విధంగా గుణాత్మక మార్పులు తీసుకురావచ్చో సవివరంగా విశ్లేషించి వివరించి అందరి మన్ననలు, ప్రశంసలు పొందాడు. తద్వారా యావత్ భారతదేశానికి కీర్తిని, ప్రఖ్యాతిని చేకూర్చారు. ప్రకృతి వ్యవసాయంలో ఒక గోవును పెంచి పోషించడం ద్వారా 30 ఎకరాలను సుభిక్షంగా, ఎలాంటి ఇతరత్ర రసాయన పదార్థాలు వాడకుండా, పెట్టుబడి లేకుండా మనము మంచి సుపోషకమైన పదార్థాలు పొందవచ్చు అని నిరూపణ చేశాడు. ఇందులో విద్యుత్ మోటార్లు అవసరం లేదు, నీరును నిరంతరము పంపు చేయవలసిన అవసరం కూడా లేదు. కారణం ఏమంటే, ఉపాస అని ఉంది, నీరు ఆవిరై వెళ్లకుండా కొన్ని పద్ధతుల ద్వారా భూమిలో ఉన్న నీటిని పరిరక్షించుకోవడం కూడా చెప్పారు. వీరు చెప్పినటువంటి ప్రకృతి లేని, పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయంలో 4 విధానాలు ఉన్నాయి, అవి కూడా మీ ముందుంచుతున్నాను. ఈ పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం ద్వారా లభించేటువంటి పదార్థాల్లో స్వచ్ఛత, శుభ్రత, నాణ్యత ఉంటుంది, పైపెచ్చు విషరహితాలుగా ఉంటాయి, అందుచేత ఆరోగ్య వర్ధినిగా పేరుగాంచుతాయి. అంతేకాకుండా బయట నుంచి అప్పుడప్పుడు వాడవలసినటువంటి క్రిమిసంహారక మందులు, చీడపీడ నివారణ మందులు, కృత్రిమ రసాయన పదార్థాలు వాడవలసిన అవసరం లేదు, అందుచేత పెట్టుబడి కూడా తక్కువగా అవుతుంది. అంతేకాదు, పంటల యొక్క మిశ్రమ సాగు విధానాన్ని అవలంబించితే అధికంగా ఆదాయాన్ని రాబట్టుకోవచ్చని కూడా నిరూపించారు. మిశ్రమ వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించారు. దీని ద్వారా కూడా భూసారం పెరుగుతూ ఉంటుంది. నత్రజని స్థాపితమైనటువంటి అపరాల ద్వారా భూమికి భూసారం, నత్రజని బాగా లభిస్తే అదే ఏకవంగడాలు అయినటువంటి జొన్న, మొక్కజొన్న, వరి, రాగి మొదలగు వాటి ద్వారా పొటాషియము, ఫాస్ఫరస్సు, జింకు విరివిగా లభిస్తాయి. అంటే పరస్పరము 2 పంటలు పండించడం ద్వారా భూమి యొక్క సారాన్ని పెంపొందించేందుకు కావలసినటువంటి మౌలిక ఖనిజాలను ప్రకృతి నుండే పొందడం ద్వారా కూడా పెట్టుబడిని తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా వ్యవసాయంలో అధిక వ్యయానికి గురయ్యేటువంటి శ్రామిక శక్తి, లేబర్ ఫోర్స్ అంటాం, అది చాలా తక్కువ అవుతుంది. అంతేకాకుండా ప్రకృతితో అనుగుణ్యంగా ఉండడం చేత చాలా గొప్పగా ఉంటుంది. ఈ ప్రకృతి వ్యవసాయం ద్వారా మనం పాటించే నియమావళి ఏమిటి అంటే, మన కలిగే ప్రయోజనాలు ఏమిటయ్యా అంటే, ప్రకృతిలో అందుబాటులో ఉన్నటువంటి వనరులను సద్వినియోగం చేసుకోవడము, విషరహితమైన ఆరోగ్యకరమైన పదార్థాలను ఉత్పత్తి చేయడము, కృత్రిమంగా మానవుడు తయారు చేసిన ఎరువులను కానీ, క్రిమిసంహారక మందులను కానీ వాడకపోవడము,
అంతేకాకుండా ప్రకృతిని పులకింపజేసే విధంగా జీవరసాయన చర్యల ద్వారా ప్రకృతి నుండి లభించేటువంటి వివిధ పదార్థాలను మనము పూర్తి స్థాయిలో వినియోగం చేసుకోవడము, భూసారాన్ని పరిరక్షించుకోవడము, తద్వారా వాతావరణ సమతుల్యతను మనము చక్కగా కాపాడడము, తద్వారా మానవుని యొక్క జీవన స్థితిని రక్షించుకోవడము జరుగుతూ ఉంటుంది. ఈ పెట్టుబడి లేని విధానం ద్వారా మనము ఇంకా ఏమి లాభాలు పొందుతున్నామయ్యా అంటే, మనం మన ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడం ద్వారా మన యొక్క జీవనాన్ని సుదీర్ఘకాలం పొడిగించుకుంటున్నాము, ఆసుపత్రులకు వెళ్ళేటువంటి విలువైన సమయాన్ని కాపాడుకోగలుగుతున్నాం. ప్రకృతిని లభించేటువంటి వివిధ పదార్థాల ద్వారానే సాగు చేయడం వల్ల ప్రకృతి సమతుల్యతతో పాటు మనం కూడా ప్రకృతితో ఏకైక తత్వము అనేటువంటి యూనిఫామిటీ మనం పొందగలుగుతున్నాం. మనం ప్రకృతిలో లభించే పదార్థాలను విరివిగా వినియోగిస్తున్నామా అన్న భావన అవసరం లేదు. ఎందుకంటే అటవీ ప్రాంతంలో పెరిగే మొక్కలకు కానీ వృక్షాలకు కానీ ఎవరు ఎలాంటి ఎరువులు వేయరు, క్రిమిసంహారక మందులు వాడరు, టిల్లేజ్ ఎలాంటి వ్యవసాయ పని పరికరాలు వినియోగించరు, వ్యవసాయ విధానాలను ఆచరించరు. కానీ దృఢంగా, పటుత్వంగా, చక్కగా, ఏపుగా పెరిగి పాంధులకు, బాటసారులకు ఎంతో చక్కని నీడనిస్తాయి, సేద తీరుస్తాయి, అలసత్వాన్ని పోగొడతాయి, ఆచ్ఛాదాన్ని ఇస్తాయి. తద్వారా ముఖ్యంగా చెప్పాలి అనుకున్నట్లయితే ఎంతో సుదీర్ఘకాలం మనగలుగుతూ ఉంటాయి. పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయమందు ప్రకృతిలో లభించేటువంటి అన్ని రకాల మౌలిక వనరులను సద్వినియోగం చేసుకోవడం చాలా విస్తృతంగా సాగుతూ ఉంటుంది. ముఖ్యంగా ప్రకృతిలో మొక్కలన్నీ కూడా 1.5% నుంచి 2% వరకు మాత్రమే భూమిలోంచి తీసుకుంటే మిగిలినవన్నీ కూడా గాలి, నీరు, సూర్యరశ్మి ద్వారా పొందుతాయి. మనం అందుకే కిరణజన్య సంయోగ ప్రక్రియ అని పేర్కొంటూ ఉంటాం. 98-98.5% కిరణజన్య సంయోగ క్రియ అంటే ఫోటోసింథసిస్ విధానం ద్వారా జరుగుతూ ఉంటుంది. ప్రతి ఒక్క చదరపు అడుగు స్థలంలో ఒక పచ్చని ఆకు 4.5 గ్రాముల పిండి పదార్థాలను ఉత్పత్తి చేస్తూ ఉందని సశాస్త్రీయంగా పేర్కొన్నారు. ఇవన్నీ పరిశీలిస్తే ప్రకృతిలో లభించేటువంటి గాలి, నీరు, సూర్యరశ్మి, భూమి ద్వారా లభించేటువంటి 2% వరకు ఇతర శక్తి పోషకాల ద్వారా చూస్తే పెట్టుబడి చాలా తక్కువ, అంటే మరో రకంగా చెప్పాలంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ పెట్టుబడి లేని విధానంగా మనం భావిస్తూ ఉంటాం. పాలేకర్ గారు కూడా మొదట్లో అధికంగా రసాయనాల వైపు మొగ్గు చూపిన వ్యక్తే, కానీ కాలక్రమేణా వారికి సంభవించినటువంటి వివిధ అనుభవాల ద్వారా ప్రకృతి సేద్యమే మంచిదిగా భావించి విస్తృతంగా ప్రచారం చేశాడు. 1924 డాక్టర్ క్లార్క్, డాక్టర్ వాషింగ్టన్ అనేటువంటి విదేశీ శాస్త్రవేత్తలు భారతదేశంలో ఉన్నటువంటి భూగర్భంలో ఉన్నటువంటి ఆయిల్స్ చమురు నిక్షేపాలను కనుగొనేందుకు వస్తే బర్మాషెల్ కంపెనీ వారు పెట్రోలియం ఉత్పత్తులను భారతదేశంలో కనుగొనవలసిందిగా కోరగా దాదాపు 1000 అడుగుల లోతులో ఉండే భూమిలోని నమూనాలు కూడా వారు సేకరించి భూమి లోపల 1000 అడుగుల పైబడి కూడా మట్టిని పరిశీలిస్తే మొక్కల పెరుగుదలకు కావలసినటువంటి సుపోషకమైన ఖనిజ లవణ సంపత్తి కలిగి ఉంది అన్నారు. అయితే సదరు ఖనిజ లవణ సంపత్తిని మొక్కలు యథాతథంగా వినియోగించుకోలేవు, అనగా అవి ఇనార్గానిక్ రూపంలో, అసేంద్రియ రూపంలో అందుబాటులో ఉన్నాయని తేల్చారు.
వేర్లు సంగ్రహించలేని రూపంలో ఉన్నటువంటి పదార్థాలు భూమిలో అలా నిక్షేపాలుగా మిగిలిపోతూ ఉన్నాయి. వీటిని మనము సేంద్రియ రూపంలో మార్చి మొక్కకు అందించాలి అనుకున్నప్పుడు భూమికి భూమిలో ఉండే అసేంద్రియ నిక్షేపాలకు సమన్వయ సంధానకర్తగా భూమిపై ఉన్నటువంటి మిలియన్ల కొద్దీ ఉన్నటువంటి సూక్ష్మాతి సూక్ష్మ క్రిములే ప్రధాన అనుసంధానకర్తలుగా ఉంటాయి అన్నారు. మిలియన్స్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్, ఇవి బ్యాక్టీరియా కావచ్చు, ప్రోటోజోవా కావచ్చు, శిలీంధ్రములు కావచ్చు, మరే ఇతరములు కూడా కావచ్చు. అందుకే భూమిపై ఉన్నటువంటి పై పొరల యొక్క సహజత్వాన్ని మనం పోగొట్టినట్లయితే అసేంద్రియ రూపంలో ఉన్నటువంటి ఖనిజ లవణ సంపత్తిని వృక్షాలు లేదా మొక్కలు సంగ్రహించే విధంగా వీలు కాదు. పర్యావరణ పరిరక్షణ, భూమి పొరలయందున్నటువంటి వివిధ సూక్ష్మ క్రిముల యొక్క సంరక్షణ చేపట్టినప్పుడు అసేంద్రియ పదార్థాలన్నీ సేంద్రియంగా మారి తద్వారా మొక్కకు సుపోషకమైన శక్తిని అందిస్తాయి. అటువంటప్పుడు ఎలాంటి ఎరువులు అవసరం లేదని కూడా ప్రకృతి వ్యవసాయంలో పేర్కొన్నారు. ఇందు నిమిత్తమే 1972 సంవత్సరంలో పట్టభద్రుని పాలేకర్ గారు 85లో స్వీయ అనుభవాన్ని పొంది అప్పటి నుంచి పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయాన్ని విస్తృత ప్రచారంలోకి తీసుకురావడం జరిగింది. అసేంద్రియ రూపం నుంచి, అనగా ఇనార్గానిక్ ఫామ్ నుంచి ఆర్గానిక్ ఫామ్లోకి ఏదైనా ఒక పదార్థాన్ని రూపాంతరం చెందించాలి అన్నట్లయితే కనీసంగా 3 సంవత్సరాల కాలం పడుతుంది, కనీసంగా 3 సంవత్సరాల కాలం పడుతుందని తేల్చారు. కారణం ఏమిటనగా అంతవరకు భూమిపై విస్తృతంగా విరివిగా మోతాదుకు మించి వినియోగించినటువంటి కృత్రిమ ఎరువులు కానివ్వండి, చీడపీడల నివారణకు వినియోగించే రసాయన పదార్థాలు కానివ్వండి, శిలీంద్ర నాశనులు కానివ్వండి, లేదా ఇతరత్ర రసాయన అవశేషాలు కానివ్వండి, ఇవన్నీ మెండుగా ఉన్నాయి, ఇవన్నీ తొలగిపోవాలి సాధారణ స్థితికి, అనగా శూన్య స్థితికి, ఏం రసాయన రహిత స్థితికి రావాలి అంటే కనీసం 3 సంవత్సరాల కాలం పడుతుందని పెద్దలు కనుగొనడం జరిగింది. 3 సంవత్సరాల పైబడిన తర్వాత అందులో మనం వినియోగించేటువంటి సేంద్రియ పదార్థాల మూలకంగా మరియు మనము ఆచరించేటువంటి వివిధ ప్రకృతి సహజ వ్యవసాయ విధాన పోకడల ద్వారా కూడా ఈ యొక్క పద్ధతులన్నీ కూడా పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయంగా రూపాంతరం చెందుతూ ఉంటాయి. అందుచేత పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించవలసిన అవసరము చాలా మెండుగా ఉందని ప్రభుత్వాలు కూడా గుర్తించడం జరిగింది. ఇదంతా దేనికని మనం భావించినట్లయితే ముఖ్యంగా ఆరోగ్యం ఉన్నప్పుడే ఆలోచనలు వస్తాయి, ఆవిష్కరణలు వస్తాయి, మనిషి ప్రశాంతంగా ఉంటాడు. ఎప్పుడైతే ఆరోగ్యం లేదో మానవుని యొక్క ఆలోచనల యొక్క ప్రవాహము అంతటితోనే అంతరించిపోతుంది లేదా స్తబ్దుగా మారుతూ ఉంటుంది. ఈ సందర్భంలో ప్రకృతి ప్రేమికులు, ప్రకృతి వ్యవసాయ ప్రోత్సాహకులు అందరూ ముక్తకంఠంతో దీక్షాదక్షులై వచ్చి మన భారతదేశంలో లభించేటువంటి మూపురము కలిగిన స్వదేశీ గో జాతి జంతువులన్నింటినీ కూడా పరిరక్షించుకొని వాటి ద్వారా లభించేటువంటి అత్యున్నతమైన మంచి భూసారాన్ని పెంపొందించగల శక్తి కలిగినటువంటి ఆవు పేడ, ఆవు మూత్రాన్ని సద్వినియోగం చేసుకోవడం చాలా మంచిదని భావించారు. పంటల వృద్ధికి,
భూసార పరిరక్షణకు, ప్రకృతి వ్యవసాయానికి, పెట్టుబడి రహిత వ్యవసాయానికి గోవు గోజాతి మూలాధారంగా అంకురార్పణ జరిగింది. ఇది భగవత్ ప్రేరితము, భగవద్ దత్తంగా మనం భావించాలి. ఎందుకంటే ఎన్నో మూగజీవులు మన చుట్టూ ఉన్నప్పటికీ కూడా అన్ని మూగజీవుల మలము కన్నా కూడా ముఖ్యంగా గోజాతి గోమయము, గోజాతి జంతువుల పేడ మూత్రానికి అంతటి ప్రాశస్త్యము ఉంది అని సశాస్త్రీయంగా ఎన్నో పరిశోధనల ద్వారా వారు కనుగొన్నారు. కారణం ఏమిటంటే మూపురము కలిగిన స్వదేశీ గోమాతల యొక్క పేడలో భూసారాన్ని పెంపొందింప చేసేటువంటి సూక్ష్మ క్రిములు అత్యధికంగా ఉన్నాయి అని తేల్చారు. సంకరజాతి మరియు విదేశీ జాతి గోవుల పేడయందు హెల్పింగ్ బ్యాక్టీరియా అనేది ఏమాత్రము లేదు. అంటే భూసారాన్ని పెంపొందించేటువంటి సూక్ష్మక్రిములు లేశమాత్రమేనను లేవు, సరికదా భూసారా నియంత్రించేటువంటి హానికారక క్రిములు చాలా ఉన్నాయని తేల్చారు. అందుచేతనే పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయంలో, ముఖ్యంగా చెప్పుకోవాలంటే జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్లో, స్వదేశీ గోవుల యొక్క మూత్రము మలమునకు విశిష్టమైనటువంటి అవకాశం ఉంది వినియోగానికి. ఆర్గానిక్ ఫార్మింగ్, సేంద్రియ వ్యవసాయ విధానంలో ఏ జీవుల యొక్క ఆవులు గేదెలు గొర్రెలు మేకలు గుర్రాలు ఏనుగులు ఒంటెలు వివిధ పశుగణముల యొక్క పేడను మూత్రాన్ని వినియోగించుకోవచ్చు. ఎందుకు? జీవరసాయన పద్ధతుల ద్వారా లభించింది ప్రకృతిలో బయోడిగ్రేడబిలిటీ, అవశేషాలు లేకుండా జీర్ణమైపోతుంది, మిళితమైపోతుంది, కలిసిపోతుంది కనుక. కానీ పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయంలో భూమిలో అసేంద్రియ రూపంలో ఉన్న వివిధ ఖనిజ నిక్షేపాలను సేంద్రియ రూపంలోకి మార్చి భూసారాన్ని పెంపొందించి పెట్టుబడిని అతి కొద్ది స్థాయికి నియంత్రించాలి అంటే భూమి లోపల సూక్ష్మ క్రిముల యొక్క శాతాన్ని పెంచాలి. అది మూపురం ఉన్న గోవుల యొక్క పేడలో మాత్రమే లభ్యమవుతుంది. ఇంకా ఏం చెప్పారయ్య అంటే కపిల గోవు యొక్క మూత్రము, కపిల గోవు యొక్క పేడకు ఉన్నంత విశిష్టత ఇతర గోవులకు లేదు అని కూడా ప్రయోగాల ద్వారా వారు నిరూపణ చేశారు. అంతేకాకుండా అప్పటికప్పుడు లభించే పచ్చి పేడ చాలా శుభస్కరమని, మూత్రం మాత్రం కొద్ది కాలం పులియబెట్టినా కూడా చాలా ఉపయోగపడుతుందని కూడా పేర్కొన్నారు. రోజుకు సగటున 400 పైబడి కేజీల బరువు కలిగిన 400 పైబడి బరువు కలిగి ఉన్నటువంటి ఒక గోవు 10 పేడ ఇస్తుంది అని గణాంకాలు పేర్కొంటూ ఉన్నాయి. ఈ 10 పచ్చి పేడతో 1 పండేటువంటి వివిధ పంటలను చీడపీడల నుండి సంరక్షించవచ్చు, సరికదా మంచి బలమైనటువంటి సుభిక్షమైనటువంటి హితకరమైనటువంటి సూక్ష్మక్రిములు కలిగిన పేడను వినియోగించుకోగలవారం అవుతాం. అందుచేతనే ఒక ఆవు ద్వారా ఒక రోజుకు లభించే 10 పేడను ఉపయోగించి 1 పొలంలో ఉన్న పంటలను కాపాడుకోవచ్చు. కాబట్టి 4 వ్యవధిలో 30 ఉండే పంటను కాపాడుకోవచ్చు. తద్వారా ఒక స్వదేశీ గోవు ద్వారా 30 పంటలను పరిరక్షించుకోవచ్చని పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం ద్వారా పాలేకర్ వారు నిరూపణ చేశారు. అంతేకాకుండా ఈ యొక్క మూత్రాన్ని 4-5 పులియబెట్టేటప్పుడు ఆ మూత్రములో ఉన్నటువంటి నత్రజనిని పెంపొందింపజేయాలన్నా, ఆ మూత్రము మరియు పేడ మిశ్రమంలో ఉన్నటువంటి సూక్ష్మక్రిములను
వృద్ధి చేసి భూసారాన్ని ఇంకా ద్విగుణీకృతంగా పెంపొందించాలంటే కూడా ఆ సూక్ష్మ క్రిముల పెంపును అభిలషిస్తూ ఆకాంక్షిస్తూ సదరు మూత్ర పేడ మిశ్రమంలో ఒక కొద్దిగా బెల్లాన్ని మరియు అపరాల పిండి, శనగపిండి కావచ్చు, పెసరపిండి కావచ్చు, ఉలవపిండి కావచ్చు, కానీ ఎక్కువ మంది శనగపిండి వాడతారు, అపరాల పిండి కలపడం చాలా మంచిది అని పెద్దలు తెలుసుకున్నారు. తక్కువ పాలిచ్చే గోవు నుంచి అధిక హితకరమైనటువంటి సూక్ష్మ కలిగిన పేడ గోవుల ద్వారా లభిస్తుంది. ద లెస్సర్ మిల్క్ ద కౌ గివ్స్ ద మోర్ బెనిఫిషియల్ ఇట్స్ డంగ్ టువర్డ్స్ రివైవింగ్ ది సాయిల్ అన్నారు. భూసార పరిరక్షణ నిమిత్తము తక్కువ పాలిచ్చే గోవుల నుంచి లభించే పేడ అత్యుత్తమైందిగా పెద్దలు పేర్కొన్నారు. ఈ విషయాన్ని భారతదేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి పశుపోషకులు రైతాంగము గుర్తించి తద్వారా దేశీయ గో సంపత్తిని సంపదను పెంపొందింప చేస్తూ ఉన్నారు. ఇందు ఈ విషయాలన్నీ కూడా మాన్య ప్రధానమంత్రి వరేణ్యులు మోడీ గారి దృష్టికి రావడం చేత వారు నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ రాష్ట్రీయ పశుగణ వృద్ధి అనే పథకం ద్వారా నేషనల్ కామధేను బ్రీడింగ్ సెంటర్ జాతీయ కామధేను పశుగణ విస్తరణ కేంద్రాలను ఏర్పాటు చేసి దేశీయ గోజాతిని పరిరక్షించాలనే అకుంఠిత దీక్షా దక్షతలతో దక్షిణ భారతదేశంలో మన రాష్ట్రములో నెల్లూరు నందు ఒక కేంద్రమును, ఉత్తర భారతదేశంలో భోపాల్ రాష్ట్రంలో మరొక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు స్వదేశీయ గోజాతి వృద్ధి నిమిత్తమై. అందుచేత ఈ దేశీయ గోవుల మూపురము కలిగిన గోవుల ప్రశస్తం తెలుసుకున్న మాన్య ముఖ్యమంత్రి వర్యులు కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము, పొరుగున ఉన్న కేరళ, పక్కన ఉన్న కర్ణాటక మరియు ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని ఎంతో నిర్ణయాత్మకమైన గుణాత్మకమైనటువంటి పాలసీలను రూపొందించడం జరిగింది.